ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఒక సంచలనంగా మారింది తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే అంటే మొదటి నుంచి కూడా న్యాయస్థానాల నుంచి ఎదురవుతున్న చిక్కులు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు వాటిని ఎదుర్కొనేందుకు న్యాయస్థానాలతోనే పోరాటానికి దిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరగబోతోంది ఒకవేళ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు అనేది ఎందుకంటే నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాయడం అనేది మామూలు విషయం కాదు ఆ లేఖలో ఏముంది అనే దాని మీద ఇప్పటికే ఒక స్పష్టత కూడా వచ్చేసింది అయితే ఇక్కడ జగన్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకొని వెళ్ళబోతోంది అనేది ఆసక్తికరమైన చర్చ ఎందుకంటే ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఇప్పటికే పార్టీ నుంచి ఆదేశాలు కూడా వెళ్తున్నాయంట గతంలో ఒకప్పుడు జైల్ బరో కార్యక్రమం ఏదైతే ఉందో జైల్ బరో కార్యక్రమం తరహాలోనే ప్రతి నియోజకవర్గానికి దాదాపు ఐదు వేల మంది అరెస్ట్లు అరెస్టులు కావడానికి సిద్ధం కండి అంటూ పార్టీ నుంచి శ్రేణులకు సంకేతం కూడా వెళ్ళినట్లు ఒక ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి సోషల్ మీడియాలో ప్రధానంగా అంటే ఒకవేళ ప్రభుత్వంపై న్యాయస్థానాలకు సంబంధించి ప్రభుత్వం మీద న్యాయస్థానాలు చర్యలు తీసుకోవడానికి సిద్ధమైతే ఒకవేళ ఆ చర్యలు గనక ఉపక్రమిస్తే ఉద్యమానికి సిద్ధం అనే విధంగా సంకేతాలు వెళుతున్నాయి పార్టీ అధిష్టానం నుంచి అదే గనక జరిగితే భారీ అరెస్టులు ఉంటాయి భారీగా ఉంటాయి ఎందుకంటే లాండ్ ఆర్డర్ని పూర్తిగా అదుపు తప్పకుండా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాలి అంటే ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అదే కనుక జరిగితే మనం సిద్ధంగా ఉండాలి అనే సంకేతాలు కూడా పార్టీ నుంచి వెళ్తున్నాయంట మరి ఏం జరుగుద్ది ఏంటి నిజంగా ఐదు వేల మంది అరెస్టులు అనేది జరుగుద్దా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఈ సంచలన నిర్ణయం కారణంగా రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనేది నిజంగా ఊహించలేని పరిణామమే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి